అక్కడ చెప్పాలండి, మేమేం తప్పుడు ప్రచారం చేయట్లేదు. వాలంటీర్లు అంటే ప్రతి ఒక్కరు సర్వీస్ చేయడానికి వచ్చాము. మీరు మాకందరికీ క్షమాపణ చెప్పి తీరాలి. డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్. ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి కారణం అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి నిరసన తెలపడానికి మేము వచ్చామండి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేది మంచిది కాదు. పవన్ కళ్యాణ్ అన్నగారు, మీరు వాలంటీర్ల గురించి చాలా దుష్ప్రచారం చేశారు. మీరు ఏంటంటే డేటా అనేది సేకరించి సంఘ విద్రోహానికి మేము ఇచ్చామన్నారు కదా, ఏ డేటా మేము ఇచ్చామో మాకనేది మా మీడియా ముందు మీరు చూపిస్తారా? ఏమన్నా ఎవరైనా కూడా కిడ్నాప్ అయ్యారు, లేడీస్ ఇంకా తీసుకెళ్ళారు, అలా తీసుకెళ్ళారంటున్నారు కదా, ఏ ఒక్కరైనా కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళని తీసుకొచ్చి మాకు ఒక్కసారి మా ముందు చూపించాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే మగవాళ్ళు ఏంటయ్యమ్మా ఆడవాళ్ళ దగ్గర పెళ్లి మీరు ఏదో చేస్తున్నారు, డేటా సేకరించున్నారు కదా, మగవాళ్ళు లేకపోతే ఏంటమ్మా డేటా అనేది సేకరించడానికి ఎవరైనా వెళ్ళచ్చు కదా, అంతా ఆడవాళ్ళంటే ఉన్నారు, మగవాళ్ళంటే కూడా ఉంటారు. అందుకు మీరు తెలుసుకోవాలి, సమాజంలో మీరు పొలిటికల్గా మాగి మీరు మగవాళ్ళు ఒక్కడే ఉన్నారా, ఆడవాళ్ళు లేరా? మరి మీరు వెళ్తున్నారు కదా, మీ పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మరి మగవాళ్ళు ఏంటో చూసి మీరు వెళ్తున్నారా అని మేము అడగలేదే. అడగం ఎందుకు అడగమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించిన సంస్కారం, మా పార్టీలో ఉన్నటువంటి సంస్కారంతో మేము అనలేకపోతున్నాం. అనాలయంలో మా కూడా మోర్లు ఉన్నాయి, మేము కూడా మేము 2 లక్షల మంది వాలంటీర్లు ఉన్నాం. కానీ ఈరోజు మేము ఇంత పద్ధతిగా సంస్కారకరంగా మేము మాట్లాడుతున్నాం, మీ గౌరవం ఇచ్చి, ఎందుకంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించిన సంస్కారం. మేము డేటా సంఘ విద్రోహానికి ఇస్తున్నామన్నారు కదా, మా డేటా అనేది ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క వాలంటీర్ సేకరిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఉన్నంత కూడా ఏదైనా ఒక పథకం కానివ్వండి, ఒక పెన్షన్ కానివ్వండి, ఏదైనా కూడా అర్హులు అయితే కనుక మేము సచివాలయంలో ఇవ్వాలి. కాబట్టి ఆ డేటా అనేది దానికోసం ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళినంత మాత్రం మీరు ఇలాంటి చెడు అభిప్రాయం ప్రజలకు తీసుకురావాలనుకుంటున్నారా అని చాలా తక్కువ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇలాంటి ప్రచారాలు ఎన్ని చేసినా కూడా జనాలు నమ్మరు. 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వ కాలంలో ఏ రోజైనా కానీ వాలంటీర్ మీద ఎవరైనా కానీ ఒక కంప్లైంట్ ఇచ్చారా? ఇలా ఆడవాళ్ళ మీద హింసించారు కానీ మగవాళ్ళ మీద హింసించారు కానీ ఏదో ఒక ప్రూఫ్ మీకు తీసుకొస్తారా? మీరు ఏదో మీ పార్టీ తొక్కి పడేస్తున్నారు కదా, ఎవరినో ఏదో చేద్దామని అనుకుంటున్నారు, ఇలాంటి చిల్లర బుద్ధులు చిల్లర ఎవరు మీకుంటే మా పార్టీకి లేవు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్వచ్ఛందంగా మాకు మేము స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చి మేము చేస్తున్నాం. ఆ 5000 రూపాయలు కూడా మాకు చాలా అవసరం ఉంది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ముందు చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో చేస్తున్నాం. 4 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా కిడ్నాప్ అయ్యారు ఎవరైనా కానీ చెప్పండి, ఒక్క ఫోన్ చూపుతున్నా చాలు. అలాంటి మీ దగ్గర ఏం లేవు, ఇలాంటి చెడు అభిప్రాయాలు ఇలాంటివన్నీ మీకు మనసులో పెట్టగలరు. ఏదో చేయాలనుకుంటే మీరే పోతారన్నా నేనైతే చెప్పేది ఏం లేదు. కానీ ఈ మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే మీరు సంఘ విద్రోహికి మీ డేటా ఇచ్చాము, ఆ డేటా ఏంటో మాకు తెలియాలి. మా ముందుకు మీరు తీసుకురాగలరా? మీడియా ముందుకు మీరు తీసుకొచ్చి మా ముందు మీరు చూపించారంటారు, ఎవరైనా సరే ఒక్క ప్రూఫ్ చూపించారనుకోండి, ఈ 2 లక్షల మంది ఉండి వాలంటీర్ మొత్తం రిజైన్ చేసి మీరు వెళ్ళిపోతాం. తర్వాత కానీ మేము ఎవరిని కూడా అడగం, ఏం కూడా అడగం. కానీ మీకు అలాంటి సమాచారం మీ దగ్గర లేదు, అలా తీసుకొచ్చడం మేము వెళ్ళిపోతాం. కానీ మీరు మాకు మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, ప్రతి ఒక్క వాలంటీర్ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మాత్రం బాగోదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారంతో మేము ఏమి అనలేకపోతున్నాము. ఇంత సారు గారు అని మీకు రెస్పెక్ట్ ఇస్తున్నామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి సంస్కారం ఒకటి మాత్రమే. మేము కూడా అనొచ్చు, ఇంకోలా అనొచ్చు, అనలేకపోతున్నాం మేము, ఆ సంస్కారం అడ్డొచ్చు. కాబట్టి మీరు మా